Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో హాట్ టాపిక్ ఇదే, మరి జగన్ ఏం చేస్తారు? అదేంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు జగన్పై గుస్సాగా ఉన్నారా? ఆయనపై కారాల మిరియాలు నూరుతున్నారా? పైకి చెప్పలేక లోన కుమిలిపోతున్నారా అంటే అవునండి అవును అంటున్నారు వైసీపీ నాయకులే. పేద కష్టాలు పేదవే అంటున్నారట వారు. మేం ఇంత డమ్మీలు అయిపోతాం అని కలలో కూడా అనుకోలేదు అని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా ఇటీవల మీడియాతోనే వ్యాఖ్యానిస్తున్నారు. వారి మాటల్లోనే వారి అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఎమ్మెల్యేల ఈ వ్యాఖ్యలు జగన్ వరకు చేరాయని తాజా సమాచారం. మరి దీనికి కారణం ఏంటి? చాలామంది ఎమ్మెల్యేలు డమ్మిలం అనేంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఒకటి, జగన్ తీసుకువచ్చిన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ. గత ఏడాది అక్టోబర్ 2న ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ వ్యవస్థను అంత్య ప్రతిష్టాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారు జగన్. అయితే ఇది ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసిన పరోక్షంగా ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులను డమ్మీ చేసిందనేది విమర్శ. ప్రజలకు ఏది కావాలన్నా గతంలో ఎమ్మెల్యేలు ఎంపీల వద్దకు వెళ్లేవారు, తమ గోడు చెప్పుకునేవారు. దీంతో ఎమ్మెల్యేలు ఆయా పనులు చేసి పెట్టి ప్రజల్లో సానుభూతి కోణం సంపాదించుకుని తదుపరి ఎన్నికల్లో వాడుకునేవారు. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చాక అన్ని వాలంటీర్లే చూస్తున్నారు. దీంతో ప్రజలు ఎవరూ కూడా ఎమ్మెల్యేలను పెద్దగా ఖాతరు చేయడం లేదు. ఉదాహరణకు టీడీపీ ప్రభుత్వంలో చిన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లేదా ఎవరికైనా పెన్షన్ వచ్చినా స్వయంగా ఎమ్మెల్యేలు ఆ చెక్కులు ఇచ్చి నానా హంగామాతో పబ్లిసిటీ చేసుకునేవారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు లబ్ధిదారులుగా ఉన్నా వారిని స్వయంగా నాటి టీడీపీ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకునేవారు. ఇప్పుడు అవేవీ లేకపోవడం వైసీపీ ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆన్లైన్లో అందుబాటులోకి రావడం, టోల్ ఫ్రీ నెంబర్లను ఇవ్వడం వంటి పరిణామాలతో ప్రజలకు తమకు ఉండే సంబంధాలు చాలా వరకు తగ్గిపోయాయనేది వారి ఆవేదన. ఈ నేపథ్యంలో ఇటీవల జగన్ ఈ వ్యవస్థను తీసుకువచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా చప్పట్లతో వాలంటీర్లను అభినందించాలని పిలుపు ఇచ్చినా ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్పందించలేదు. దీనిపై ఇంటెలిజెన్స్ కూడా జగన్కు సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలు ఎందుకు గుసాగా ఉన్నారో జగన్ తేల్చేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఇక మరో కీలక కారణం, అవసరం లేకున్నా జగన్ ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడం, వారి పెత్తనం ఎక్కువ కావడం, పార్టీ అధిష్టానం నుంచి కూడా ఎలాంటి నియంత్రణ ఆదేశాలు లేకుండా పోవడంతో నాయకులు తీవ్రస్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు కష్టమని, ఎవరికో ఒకరికి పగ్గాలు అప్పగించాలని, ఒకే వరలో రెండు కత్తులు ఇమిడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇక ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో ఎమ్మెల్యేలకు నచ్చకపోయినా ఎంపీలు చేర్చేసుకుంటున్నారు. ఇవి కూడా గ్రూపులకు మరింత ఆజ్యం పోసేలా ఉంటున్నాయి. మొత్తానికి ఈ రెండు పరిణామాలు కూడా వైసీపీలో హాట్ టాపిక్గా మారడం గమనార్హం. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.